Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక్కో జిల్లాది ఒక్కో సమస్య, కొత్త జిల్లాల చిక్కుముడులు ఇవే. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల నిర్ణయం తికమకగా మారింది. కొత్త గందరగోళానికి తెరతీసింది. సంబంధం లేని అంశాలను కలుపుతూ కొత్త జిల్లాలుగా నిర్ణయించడాన్ని తప్పుపడుతున్నారు. అందుకు ప్రతి జిల్లా ప్రభావితమైందని చెబుతున్నారు. దీనికి సంబంధించి పలు జిల్లాల్లో చోటు చేసుకున్న అంశాలని ప్రస్తావిస్తున్నారు. కొన్ని ప్రధానమైన అంశాలను చూస్తే, తిరుపతి పార్లమెంటు పరిధిలో సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాల విభజన ప్రకారం నెల్లూరు పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గాలతో పాటు తిరుపతి పార్లమెంట్లోని సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో కలిపారు. గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటలను తిరుపతిలో కలపాలని ప్రతిపాదించారు. అయితే ఇందులో ఉన్న పలు సమస్యల్ని ప్రస్తావిస్తున్నారు. గూడూరు పట్టణం నెల్లూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా, తాజాగా దానిని తిరుపతి జిల్లాలోకి చేర్చడంతో 100 కిలోమీటర్లకు పెరిగినట్లయింది. అంతేకాదు, నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న రావూరు మండలం, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని కలవాయి మండలాలు తిరుపతి జిల్లాలో కలవనున్నాయి. మనుబోలు మండలం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గూడూరుతో ఎక్కువ అనుబంధం ఉందని చెప్పాలి. కొత్త జిల్లాల పేరుతో చిత్తూరు జిల్లాను 3 ముక్కలు చేసే ప్రక్రియపై అభ్యంతరాలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. చిత్తూరు లోక్సభ పరిధిలో చిత్తూరు, నగరి, జీడి నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, చంద్రగిరి సెగ్మెంట్లు ఉండగా, చంద్రగిరిని తిరుపతి జిల్లా పరిధిలో చేర్చారు. మున్సిపల్ పట్టణంగా 50 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీకాళహస్తిని ఎంతో చిన్నదైన నాయుడుపేట డివిజన్లో చేర్చడాన్ని తప్పుపడుతున్నారు. అన్నమయ్య జిల్లాకు మదనపల్లెను కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నారు. ఇప్పుడు అన్నమయ్య జిల్లా పేరు పెట్టి కడప జిల్లా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడాన్ని మదనపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజంపేట నియోజకవర్గ ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య పుట్టిన గడ్డను కాదని, ఎక్కడో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఒంగోలుకు 45 కిలోమీటర్ల లోపు ఉండే కందుకూరును దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు జిల్లాలో కలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద డివిజన్లలో రెండవదైన కందుకూరు డివిజన్ తాజా ప్రతిపాదనలతో పూర్తిగా రద్దు కానుంది. కందుకూరు నియోజకవర్గం కావల డివిజన్లో కలవనుంది. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు 100 నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురం డివిజన్లోని 12 మండలాలతో పాటు కనిగిరి నియోజకవర్గంలోని 10 మండలాలు ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. వాటిని ఒంగోలు జిల్లాలోనే ఉంచారు. ఎప్పటి నుంచో మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. అదేమీ పట్టించుకోకపోవడంపై గుర్రుగా ఉన్నారు. ఒంగోలుకు కేవలం 45 కిలోమీటర్ల దూరంలో ఉండే కందుకూరును దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు జిల్లాలో కలపడాన్ని తప్పుపడుతున్నారు. గుంటూరు జిల్లాను గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలుగా విభజించాలన్న ప్రతిపాదన తెలిసిందే. పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేటను ప్రతిపాదించడాన్ని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు అన్నంతనే గురజాల, మాచర్ల అని భావిస్తారు. ఈ 2 చోట్లలో ఎక్కడైనా జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు భిన్నంగా నరసరావుపేటను కేంద్రంగా ప్రకటించడం ఏంటన్న అభ్యంతరం వ్యక్తమవుతోంది. అమరావతి మండలానికి చెందిన ప్రజలు ఆర్డీఓ ఆఫీస్కు వెళ్లాలన్నా, కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలన్నా 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న గురజాలకు వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు వదిలేసి మారుమూలన ఉండే గురజాలకు వెళ్లడం చాలా ఇబ్బందిగా మారుతుందంటున్నారు. బాపట్ల జిల్లా విషయానికి వస్తే, ప్రకాశం జిల్లాకు చెందిన 4 అసెంబ్లీ నియోజకవర్గాల్ని పూర్వ గుంటూరు జిల్లాలో భాగమైన బాపట్లలో చేర్చడాన్ని తప్పుపడుతున్నారు. పూర్వ ప్రకాశం జిల్లా వాసులుగా తమకున్న ఉనికి కాదని తీసుకెళ్లి పూర్వ గుంటూరు జిల్లాలో భాగమైన బాపట్లలో తమను కలపడం ఏంటన్న అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.